हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। वीडियो नेनु मंची हेल्दी दोसा मीकु प्रिपेर चेसि चूपिस्तानु। रेगुलर गा मनं चेसुकुने दोसा काकुंडा इदि चाला डिफरेंट गा उंटुंदन्नमाट। चाला मंदि ट्राई चेसि उंडकपोवच्चु। दीन्नि ए विधंगा चेस्तारनेदि चूपिस्तानु। मुंदुगा मनं दीनिकि एमेमि कावालो इंग्रीडियंट्स अनेदि चेप्तानु मीकु। ई दोसा प्रिपेर चेसुकोवडानिकि कावाल्सिन इंग्रीडियंट्स वच्चेसि मनकि इक्कड ओक ग्लास राइस तीसुकोवालि, इंका సగ్గుబియ్యం అన్నమాట, రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి। దీంతో పాటుగా మనం ఇంకా దోశ ప్రిపేర్ చేసుకోవడానికి మనం మినపగుళ్ళు కూడా వాడతాం కదా, మినపప్పు కూడా తీసుకోవచ్చు। మినపప్పు అనే ఆప్షన్ అన్నమాట, కావాలంటే తీసుకోవచ్చు లేకపోతే లేదు। ఇన్ కేస్ మీరు తీసుకోవాలనుకుంటే సేమ్ ఇదే క్వాంటిటీలో తీసుకోవచ్చు। ఈ దోశ చాలా టేస్టీగా ఉంటుంది, ఇది మనకి చాలా మెత్తగా ఉంటుంది అన్నమాట, సాఫ్ట్గా చాలా స్పాంజీగా వస్తుంది ఈ దోశ। రెగ్యులర్గా మనం మినపగుళ్ళతో మినపదోశ చేసుకుంటూ ఉంటాం కదా, సో దానికంటే కూడా ఇది కాస్త డిఫరెంట్గా ఉంటుంది। ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తాను। ఇప్పుడు ఈ రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్న తర్వాత రెగ్యులర్గా మనం దోశ గనక నానబెట్టుకుంటాం కదా, ఆ విధంగా ఒక 3 to 4 hours వరకు నానబెట్టేసుకోవాలి। నానబెట్టుకున్న తర్వాత మనం నైట్ పడుకునే ముందు గ్రైండ్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ కల్లా మనకి పిండి అనేది చక్కగా సాఫ్ట్గా వచ్చేస్తుంది అన్నమాట, పొంగినట్టుగా। మనకి పిండి గ్రైండ్ చేసుకున్న తర్వాత కూడా 6 to 7 hours అనేది గ్యాప్ ఉండాలి, అంటే దోశ వేసుకోవడానికి అన్నమాట। మనం ఇన్స్టెంట్గా వేసేసుకుంటే మెత్తగానే వస్తే కానీ అంత పొంగినట్టుగా మనకి సాఫ్ట్నెస్ అనేది ఉండదు అన్నమాట, స్పాంజ్లో రావాలి కదా, సో ఆ విధంగా రాదు। మనకి ఆ విధంగా రావాలి అనుకుంటే గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక 7 to 8 hours, కనీసం 6 hours అన్నా ఉండాలన్నమాట। సో ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత బ్యాటర్ చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది। ఇంకా దీనిలోకి మనం ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు। ఇంకా మనకు కొంచెం స్పైసీగా తినాలనుకుంటే పచ్చిమిర్చి ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట, కొంచెం ఫ్లేవర్ కోసం జీలకర్ర అల్లం ఇవన్నీ కూడా వేసుకోవచ్చు। సో ఇప్పుడు దోశ అయితే వేసేసుకుందాం, చూసారు కదా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది బ్యాటర్ని। ఇప్పుడు దోశ వేసుకుందాం, రెగ్యులర్గా మనం దోశ వేసుకున్నట్టే వస్తాయి, కాకపోతే ఏంటంటే కొంచెం క్రిస్పీగా అనేది రాదన్నమాట, ఈ దోశ సాఫ్ట్గా ఉంటుందని చెప్పాను కదా। సగ్గుబియ్యం వేసాం కాబట్టి స్టిక్ అయిపోతుంది అనుకోవచ్చు మీరు, కానీ అసలు స్టిక్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదు, చాలా వైట్గా చాలా బాగుంటుంది దోశ వేసుకుని చూడండి। రెగ్యులర్గా వేసుకునే దోశ కంటే కూడా ఈ దోశ చాలా టేస్టీగా ఉంటుంది, చాలామంది సాఫ్ట్గా తినడానికి ఇష్టపడతారు కదా, అలాంటి వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది। సగ్గుబియ్యంతో ఎప్పుడూ కూడా మనం పాయసం వాటిలోకి యూజ్ చేసుకుంటాం కదా, ఇలా దోశల్లోకి ఉప్మా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు। నార్త్ ఇండియన్స్ అయితే ఎక్కువగా చేసుకుంటారన్నమాట, ఇప్పుడు మన సైడ్ కూడా అందరూ డిఫరెంట్ డిఫరెంట్గానే ట్రై చేస్తున్నారు। సాబుదానా ఏంటంటే మెయిన్ హెల్దీ అన్నమాట, ఈ సమ్మర్లో చాలా బాడీకి కూల్గా ఉంటుంది, ట్రై చేయండి చూడండి, చాలా త్వరగా కుక్ అయిపోతుంది, ఎక్కడా కూడా స్టిక్ అవ్వకుండా ఉంటుంది। ఆయిల్ తక్కువ యూజ్ చేసే వాళ్ళైతే అసలు యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, చూసారుగా ఆల్మోస్ట్ మనకి ఇట్లా బబుల్స్ లాగా వచ్చేసింది అన్నమాట, ఆయిల్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది। ఎక్కువ వేయట్లేదు, ఆయిల్ కూడా కొంచెమే వేస్తున్నాము। చక్కగా ఈ విధంగా మంచి కలర్ఫుల్గా వస్తాయి అన్నమాట, మనకి ఇంకా కొంచెం కలర్ఫుల్గా కావాలంటే కొద్దిగా మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చు, టేస్ట్ అంతగా మనకి డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట మెంతులు దీంట్లో యాడ్ చేస్తే, సో అందుకని చెప్పి యాడ్ చేయలేదు, అంటే కొంతమంది కొంచెం కలర్ఫుల్గా కావాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు అయితే కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, ఒక 4-5 మెంతులు యాడ్ చేసుకుంటే సరిపోతుంది। చూడండి మంచి మనకి కలర్ఫుల్గా వచ్చేసింది కదా, ఇప్పుడు దీన్ని తీసేసుకుందాం, తీసి పెట్టేసేసుకున్నాము, చూడండి మంచి కలర్ఫుల్గా బాగుంది కదా, కొంచెం క్రిస్పీగా కావాలనుకున్నాం వస్తుంది, కాకపోతే మనం ఏంటంటే కొంచెం సిమ్లో పెట్టుకుని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలన్నమాట। ఇప్పుడు ఇంకొక దోశ వేస్తున్నాను, చాలా ఫాస్ట్గా అయిపోతే ఎక్కువ టైం అయితే పట్టదు, ఇన్స్టెంట్గా కూడా వేసేసుకోవచ్చు, కొంచెం ఏంటంటే మనకి ఒక నైట్ అంతా ఉండి మనకి ఇంకా చాలా పొంగినట్టుగా బాగా వస్తాయి, సో ఇన్స్టెంట్గా కూడా వేసుకుని ఈ విధంగానే వస్తాయి, పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు। ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే మనకి కొంచెం పొంగినట్టుగా రావాలి అనుకుంటే ఉంచుకోవటం సరిపోతుందన్నమాట। చిన్న చిన్న దోశలు వేసుకుంటే చాలా బాగుంటాయి, ఈ దోశలు ఏంటంటే చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు, అంటే 1 ఇయర్
బిల్లో పిల్లలు ఉంటారు కదా మన్స్ బేబీస్ వాళ్ళు కూడా పెట్టచ్చు చాలా హెల్దీ అదేంటంటే సమ్మర్లో తినటం వల్ల మనకి ఇంకా బాడీకి చాలా కూల్గా ఉంటుంది చలవ చేస్తుంది అన్నమాట మీరు కూడా ట్రై చేయండి ఈ దోశని అల్లం చట్నీతో కానీ మ్యాంగో పిగులతో కానీ తింటే చాలా బాగుంటుంది టేస్ట్ నేను ఇక్కడ ఈ దోశని అల్లం చట్నీతో సర్వ్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అల్లం చట్నీతో అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈ దోశ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసినాక ఏ విధంగా వచ్చిందనేది చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని నేను చేసే వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ మీకు రావాలనుకుంటే బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్టయితే ముందుగా వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్